2022 గడిచిపోతోంది. గడిచిన ఏడాదిని చూసుకుంటే రకరకాల సవాళ్లు, సమస్యలు కనిపిస్తాయి. ఓటములు బాధిస్తాయి. ఇంకా సాధించాల్సినవి చాలానే ఉన్నాయని గుర్తు చేస్తాయి. కరోనా లాంటి విపత్తులు, ఇలాంటి రోజులు మళ్లీ రాకూడదురా బాబు అనిపిస్తాయి. అంతేనా, 2022లో అన్నీ చేదు జ్ఞాపకాలేనా? గత ఏడాదిలో జరిగిన కొన్ని పరిశోధనలు భవిష్యత్ పట్ల ఆశ కలిగిస్తున్నాయి. సైన్స్ ఎలాంటి సమస్యకైనా జవాబు ఇస్తుందనే హామీ ఇస్తున్నాయి. మన క్షేమం కోసం తమ జీవితాలు కరిగిస్తున్న శాస్త్రవేత్తలను గుర్తు చేస్తున్నాయి. వాటిలో కొన్ని తలచుకుందాం. ఓ 40 ఏళ్లుగా మనుషుల్ని భయపెడుతున్న అనారోగ్యం ఎయిడ్స్. హెచ్ఐవి వైరస్ వల్ల వచ్చే ఈ సమస్య రోగిని కుంగదీస్తుంది, మరణానికి దగ్గర చేస్తుంది. ఇన్నాళ్లు ఎయిడ్స్ని ఆపగలిగే వ్యాక్సిన్ కానీ, తగ్గించగలిగే మందులు కానీ లేవు. అయితే 2022లో ఆ రెండూ సాధ్యమయ్యాయి. మోడర్నా అనే సంస్థ హెచ్ఐవిని అడ్డుకునే టీకాలను విజయవంతంగా పరీక్షించింది. మరో పరిశోధనలో అమెరికన్ వైద్యులు ఓ మహిళను హెచ్ఐవి వైరస్ నుంచి దూరం చేయగలిగారు. స్టెమ్ సెల్ చికిత్స ద్వారా తనకి వచ్చిన ఎయిడ్స్ని 100% నయం చేయగలిగారు. ఈ భూమి శాశ్వతంగా ఉండిపోతుందని మన నమ్మకం. కానీ దాన్ని ఎటునుంచైనా, ఏ గ్రహశకలమో, ఉల్కో ఢీకొనే ప్రమాదం ఉందన్నది శాస్త్రవేత్తల అంచనా. అలాంటి ఓ ప్రమాదమే డైనోసార్లను నాశనం చేసింది. మరో ప్రమాదం మానవజాతిని హరించేస్తుందని ఓ భయం ఉంది. ఇక మీదట ఆ భయం అక్కర్లేదు. ఏదన్నా గ్రహశకలం భూమివైపు వస్తుంటే దాన్ని దారిలోనే ఢీకొని దారి మళ్లించే పరిశోధన విజయవంతమైంది. నాసా ప్రయోగించిన డార్ట్ అనే స్పేస్ షిప్ ఈ ఘనత సాధించింది. ఎలాగూ భూమి, గ్రహాలు, వాహనాలు అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ట్రావెలింగ్కి సంబంధించి ఓ అద్భుతమైన పరిశోధన చెప్పుకుందాం. 2022 సెప్టెంబర్లో అమెరికాలోని డెట్రాయిట్లో ఒక ఆటో షో జరిగింది. అక్కడికి వచ్చిన కంపెనీలన్నీ రకరకాల వాహనాలు ప్రదర్శిస్తే జపాన్కి చెందిన ఎయిర్విన్స్ కంపెనీ మాత్రం అద్భుతం చూపించింది. గాల్లో ఎగిరే బైక్ను ఆవిష్కరించింది. ఇది కేవలం ప్రయోగం కాదు. 40 నిమిషాలు ఆగకుండా 100 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే ఈ బైక్స్ వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న బైక్స్ నుంచి చేతిలో మొబైల్ వరకు అన్నీ కరెంటు మీదే పనిచేస్తున్నాయి. ఆ కరెంటు కోసం ఇప్పటికీ బొగ్గే ముఖ్యమైన ఆధారంగా ఉంది. సోలార్ పవర్ అంటే అందరికీ ఇష్టమే. సహజంగా దొరుకుతుంది, ఎంత వాడినా తగ్గదు, పొల్యూషన్ రాదు. కానీ సోలార్ పవర్ కోసం మంచి ఎండ ఉండాలి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ అద్భుతం చేశారు. ఎండ తక్కువగా ఉన్నా, చీకటి పడినా కూడా పనిచేసే సోలార్ ప్యానెల్స్ రూపొందించారు. స్విట్జర్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే కిటికీ అద్దాలు రూపొందించారు. ఫరెవర్ కెమికల్స్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? వీటికే PFAS అని పేరు. మనం వాడే నాన్ స్టిక్ పెనాల నుంచి రెయిన్ కోట్ల వరకు రోజువారీ వస్తువులెన్నింటిలోనో ఇవి కనిపిస్తాయి. ఇవి నీటిలో కరగవు, నేలలో కలవవు, ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా అలాగే ఉంటాయి. నీళ్లలో కలిస్తే మన రక్తంలోకి కూడా వెళతాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులెన్నో కలిగిస్తాయి. ఒక అంచనా ప్రకారం 97% మంది అమెరికన్ల రక్తంలో ఈ PFAS ఉన్నాయి. ఇన్నాళ్లకి వీటిని విడగొట్టే, నేలలో కలిపేసే ప్రయోగం విజయవంతమైంది. కాస్త గమనించాలేగాని 2022 ఆ మాటకొస్తే ఏ సంవత్సరంలో అయినా సరే జనం కోసం, ప్రకృతి కోసం ఆలోచించే శాస్త్రవేత్తలు, వాళ్ల ఆవిష్కరణలు చాలానే కనిపిస్తాయి. గొడవలు, చర్చల హడావుడి మధ్య అవి అంతగా ప్రచారంలో ఉండవంతే. వాటిని గుర్తిస్తే మానవత్వం మీద ఆశ కలుగుతుంది. సమాజం కోసం మనం కూడా ఏదన్నా చేయాలనిపిస్తుంది. మరో సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇంతకన్నా మంచి శకునం ఏముంటుంది?